హైపోది మామూలోడు కాదు రష్యన్ అమ్మాయిని కూడా వదలలేడు కామెడీ చేశాడు లవ్ యూ చెప్పాడు డ్యాన్స్ కూడా చేయించాడు ఇవే కాకుండా ఇంకా ఆ అమ్మాయితో ఏమేం చేశాడో తెలియాలంటే ఈ వీడియోని లాస్ట్ వరకు చూసేయాల్సిందే సుడిగాడి సుధీర్ ఎప్పుడైతే ఢిల్లీ నుంచి బయటికి వెళ్ళిపోయాడో షోలో కల తప్పింది ఇది మేం ఏదో కల్పించి చెబుతున్న మాట అస్సలే కాదు ప్రతి వారం డి ఎపిసోడ్ కింద సుధీర్ గురించి కామెంట్స్ ఇందుకు పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఒకప్పుడు డీ షో అంటే సుధీర్ రష్మి లవ్ మూమెంట్స్ సుధీర్ ప్రదీప్ కామెడీ హైలైట్గా ఉండేది చాలామంది డి షోని డాన్స్ కోసం కంటే ఈ కామెడీ లవ్ కంటెంట్ కోసమే చూసేవాళ్ళు ఎక్కువ ఉన్నారు తాజా సీజన్లో సుధీర్తో పాటు రష్మి కూడా లేకపోయేసరికి ఫ్యాన్స్ అప్సెట్ అయ్యారు యాంకర్ ప్రదీప్ హైపర్ ఆది ఉన్నారు కామెడీ కూడా బాగానే జనరేట్ చేస్తున్నారు కానీ ఒకప్పుడు ఉన్నంత క్రేజ్ అయితే ఇప్పుడు లేదు ఈ క్రమంలో టీఆర్పి పెంచుకునేందుకు షో ఆర్గనైజర్స్ విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు తాజాగా రిలీజ్ చేసిన ప్రోమోలోనూ సేమ్ అలాంటిదే రిపీట్ చేశారు ఏకంగా రష్యన్ అమ్మాయిని తీసుకువచ్చారు ఇంకేముంది ఆది ఆమెతో ఓ ఆట ఆడేసుకున్నాడు ఎప్పట్లానే పంచ్ల వర్షం కురిపించాడు ఆమెతో ఊ అంటావా మా ఊ అంటావా అని పాట పాడించేందుకు ట్రై చేశాడు ఆ పాటకు రష్యన్ డాన్సర్ స్టెప్పులతో ఆదరగొట్టేసింది ప్రోమో చివరిలో జడ్జ్ జానీ మాస్టర్ అయితే షాకింగ్ కామెంట్స్ చేశాడు డి షో చాలా పవర్ఫుల్ చాలా సీరియస్గా చెబుతున్నా పర్ఫార్మెన్స్ బాగాలేదు కొరియోగ్రఫీ బాగాలేదు ఏమీ బాగాలేదు నెక్స్ట్ టైం బాగా చేయండి లేదంటే ఇక్కడికి రాను అని చెబుతూ సీట్లో నుంచి లేచి బయటికి వెళ్ళిపోయాడు మరి ఇది నిజంగానే జరిగిందా లేదా టీఆర్పి కోసం చేసిన స్టంటా అనేది వేచి చూడాలి ఇదిలా ఉండగా సుధీర్ తిరిగి వస్తేనే ఢీ షోకి మళ్ళీ పూర్వ వైభవం వస్తుందని కొందరు అంటున్నారు సుధీర్ ఉన్నప్పుడే తమకు షో చూడాలనే ఆసక్తి కలిగేదని తెలుపుతున్నారు తప్పకుండా సుధీర్ తిరిగి ఆ షోకి తిరిగి వస్తాడని మరి కొందరు అంటున్నారు సుధీర్ ప్రస్తుతం స్టార్ మా ఛానల్లో సూపర్ సింగర్ జూనియర్ షోలో అనసూయతో కలిసి యాంకరింగ్ చేస్తున్నాడు అది పిల్లల షో కావడం వల్ల సుధీర్ స్టైల్ ఫన్ క్రియేట్ అవడం లేదని అతడి ఫ్యాన్స్ అంటున్నారు పైగా అనసూయతో సుధీర్ యాంకరింగ్ కూడా సెట్ అవ్వలేదని అనుకుంటున్నారు మరి డిలో సుధీర్ రీఎంట్రీ ఇస్తాడా మీరేమనుకుంటున్నారు మీ ఒపీనియన్ కమెంట్స్లో లో మాకు పోస్ట్ చేయండి